నేను కొబ్బరి చేస్తున్నానండి మా పాప కొబ్బరి రెండు చేయమంది చేయమంటే మా పన్నమ్మాయి ఏమో ఇద్దరు కూడా అనుకుని చెప్పుకుంటారు మా పన్నమ్మాయి మొక్కలన్నీ కోసేసి చక్కగా క్లీన్ చేసి ఇచ్చింది ఇస్తే నేను పొలాల పైమే చేశాను బా టేస్ట్ బాగుంటుంది కదా అని మా ఆయన గారికి ఇచ్చాను మా ఆయన గారు అప్పుడే వచ్చారు మా వారు రాగానే ఒక కొబ్బరి వండి ఇచ్చాను బాగుందా అని అడిగాను చూడండి ఆయన ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది అన్నారు ఆయన అది మా లక్కీగారికి కూడా నచ్చిందంట మా లక్కీ కూడా చూడండి ఎలా చూస్తున్నాడు మా బుడ్డిగాడికి మేము ఏ అదే కావాలంటాడు చూడండి ఎలా వచ్చేస్తుంది దగ్గరికి అదిగో వాళ్ళ అక్క తింటుంది వాళ్ళ డాడీ తింటారని చెప్పేసి వచ్చేస్తుంది దగ్గరికి దానికి పెట్టాలంట దానికి ఏమో గుంట్లో బాగలేదు మొన్ననే హాస్పిటల్ తీసుకెళ్ళాం వరుస్త నాలుగైదు రోజులు తీసుకెళ్ళాం రాజమండ్రి తీసుకెళ్ళి చూపించాల్సి వస్తుంది దానికి ఎదురు బాగుపోతుంటే కొబ్బరికాయ ఇష్టం కానీ కొబ్బరికాయ పడదు ఏం చేయో తెలియలేదు ఇంక అందుకని ఒక్క చిన్న పిసర పెట్టి అలాగే ఊరుకున్నాం అనమాట అదేమో కొబ్బరి నుండి చూడదామంటే కాలిపోతుంది ఊరికే చాలా వేడిగా ఉంది అలా పొయ్యి మించి దించి అలా పెట్టేసాను అది ఒక నెయ్యి చేతితో తడుపుని అలా ఉండలు చుట్టుకొని అలా పెట్టుకోవాలి ఇది ఎలా అంటే బెల్లం ఒక కేజీ అర కేజీ పంచతార ఓ బెల్లం కేజీ అర కేజీ పంచతార ఐదు కొబ్బరికాయలకి ఈ కొబ్బరికాయలు మా దొడ్లో కాబట్టి కొంచెం చిన్నగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి కాబట్టి మా పది కొబ్బరికాయలు వేసాను అదే బయట మన షాప్లో కొనుక్కున్న కొబ్బరికాయలు అయితే పెద్దగా ఉంటాయి కాబట్టి అవి చాలు ఐదు కొబ్బరికాయలు పెద్ద కొబ్బరికాయలు చేసుకోవాలని మీరు అనుకుంటే గనక ఒక కేజీ బెల్లం అర కేజీ పంచతారా వంద గ్రాములు నెయ్యి ఆ మూడు ఉంటే స్టవ్ ఉంటే అయిపోయినట్టే కొబ్బరి ఉండైనట్టే చాలా కాలిపోతుంది చూడండి మా చెయ్యి ఎంత అయిపోయిందో చుట్టలా పోతున్నాను కానీ అలా ఏదో ఏదోలాగా చుట్టేశాను బాగున్నాయా కొబ్బరి తింటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది చూడండి అదిగో అసలు కాలిపోతుంది తిలేకపోతున్నాం అలాగా మీరు మాత్రం అలా వేడివేడి చేయకండి కొద్దిసేపు ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి అంటే నేను అక్కడి నుంచి హాల్లో ఫ్యాన్ కింద పెట్టాను కదా అని ఇలా తొందరపడుతున్నాను చేద్దామని ఫ్యాన్కి కూడా చల్లారట్లేదు బెల్లం పాకం బాగా జిగురుగా వచ్చింది కదా అది చూసారు కదా అలా ఉండచుడుతుంటే జిగురుగా ఎలా వస్తుందో మా లక్కీగాడి అసలు నన్ను వండలు చుట్టునివ్వట్లేదు పక్క నుంచి తినేస్తుంది మా బుడ్డిగాడి పెట్టమని వాడికి కొబ్బరి ఉండలు ఇడ్లీ మీద నెయ్యి వేసి ఇలాంటివి పెడతా ఉంటే నా వెనకాల తిరుగుతూ ఉంటాడు మా ఆఖరి కొడుకుడు గారాల కొడుకు అదిగో మా పాప నాకు కొంచెం నాకు లక్కీగా అడుగుతున్నాడు నా నూరు అందే అదిగో మా పాపకి బుడ్డు వండ చూడండి మా చిన్ని తల్లికి చిన్ని ఉండ చేసి అదిగో నోట్లో పెట్టేసా వాహ్ కాల్తుంది చాలా వేడిగా ఉంది ఎంతసేపు చేస్తుంది లడ్డూలు అనుకుంటారా మీరు కానీ కాల్తుందండి ఇదేమో నేను తినడానికి ఇది లక్కీ కిలో ఉంది నేను ఒకటి తీసుకున్నాను నేను కెమెరా కనపడకుండా నోట్లో పడేసుకున్నాను ఒకటి ఇది లక్కీ గేడ్కి లక్కీ గేడ్ చూడ్డాది ఇప్పుడు కా అసలు ఏది పెట్టినా ముక్క పెట్టినా ఏదైనా చేపల ముళ్ళు తీసి పెట్టినా గుడుకు మింగేస్తుంది ఇడ్లీ నెయ్యి నెయ్యేసి పెట్టా అనుకో ఉండలు చుట్టి పెడతాం నెయ్యి వేసి పంచతారేసి గుడుకును మింగేస్తుంది నవలదు అసలు అందుకనే దానికి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి అస్తమాను ఈ మధ్య పెద్దదైంది కదా ఏడు సంవత్సరాలు దాటినాయి అందుకని అస్తమాను దగ్గు రొంప జ్వరం ఎక్కువ వచ్చేస్తున్నాయి పిచ్చితల్లిని హాస్పిటల్కి అలా తిప్పుతూనే ఉంటున్నారు పాప మా ఆయన గారు వారంలో రెండుసార్లు వెళ్తుంది హాస్పిటల్కి అదిగో పిల్లి ఆ పిల్లికి కూడా నెయ్యి వాసన వచ్చేసి వచ్చేసింది అది కూడా మా ఇంట్లోనే తింటది రెండు పిల్లలు పెద్దదోటి ఒకటి ఒకటి అదిగో తిడుతున్నాను చూడండి నన్ను లక్కీగా వెళ్ళి తిడుతున్నాడు సరే అడుగుతాడు అడుగుతాడు కోపం వచ్చిందని తిట్టేస్తాడు నన్ను అదిగో కంగారు వచ్చేస్తుంది దానికి ఎన్ని చుట్టేసుకుంటారు నాకు పెట్టట్లేదు తింటారా నాయనా అని అదిగో వాడిని చూస్తే మాకు నిజంగా చాలా నవ్వుతాం మేము అరే అరే అయిపోయినాయి కదా పెట్టు లాస్ట్ పెట్టి అంటుంది అదిగో అదిగో దాన్ని వాయిస్ కట్ చేస్తా లేకపోతే చాలా తిడుతుంది తిడుతుంది అరుస్తుంది మా మీద అదిగో తిడుతుంది చూస్తారా దానికి మొత్తం లడ్డు ప్లేట్ పెట్టేస్తే తినేస్తుంది కాకపోతే దానికి పడదు దగ్గు అది చూసారా ముక్కు ఎలా ఖర్చు ఉంది అదిగో కెమెరాకి పెట్టింది ముక్కు ముక్కు చూసారా కట్ చేసుకుంటుందా శివుడు ముక్కు పాప తినేసింది వాళ్ళ అక్కడ డాడీ అంకా అక్క అంకా ఇద్దరు అంకా చూస్తుంది అది అటు ఇటు అదిగో వాళ్ళ అక్కని చూస్తుంది పెట్టమని అమ్మాయిలాగా పెట్టదు రాని అదిగో అది అయిపోయినాయి అమ్మయ్యా కథ సుఖాంతమైంది నా చెయ్యి మంట వచ్చేసింది చాలా సేపటి వరకు కూడా తర్వాత అది మీరు ఫస్ట్ ఏ చేయాలంటే బెల్లం పెట్టేయండి పొయ్యి మీద బెల్లం పెట్టేసిన తర్వాత అది కొంచెం ఉడుకుతుంటుంది కదా బెల్లం పాకం కింద వస్తుంది కదా అలాంటప్పుడు కొబ్బరి తురుము వేసేయండి కొబ్బరి తురుము పంచతరం రెండు వేసేయచ్చు వేసిన తర్వాత అప్పుడు బాగా కలిపి 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 అది దగ్గరికి రావడానికి నేను ఐదు గంటలకు సాయంకాలం ఐదు గంటలకు పొలాలపై మీద మొదలు పెడితే రాత్రి ఏడు అయింది అయ్యేటప్పటికి చిన్న మంట మీద నిదానంగా చేస్తే మనకి పొలాలపై మీద చేసినా సరే మాడు వాసన రాదు అది చాలా మందికి పొగ వాసన వస్తాయి సరిగ్గా చేయకపోతే మంట బాగా పెట్టుకోవాలి కరెక్ట్గా అదిగో మస్తు సరే గిన్నెండాను ఎంత మస్తో క్లాత్ వేసి పెట్టాను హాల్ అంతా పెంట్ అని అదిగో అది బాగా దగ్గరికి అయిన తర్వాత గరిటితోటి ఇలా పైకి పెడితే గరిటి నుంచి వదిలేసి కింద పడిపోద్ది అది దించే ముందు ఒక వంద గ్రాములు నెయ్యి వేసేయాలి దాంట్లో వేసేసి తీయాలి తీసిన తర్వాత అప్పుడు కింద దించేసి ఒకసారి చేయి తడుపుకొని ఫస్ట్ గిన్నె అంతా దగ్గర కూర్చుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత నెయ్యి తడుపుని వండలు పెట్టాలి అదిగో మా బుడ్డిగాడు మళ్ళీ చూసారా నా చేయి చూడాలి నాకేస్తుందా నేను ఏది పెట్టినా అది అలా పెడతాను లాస్ట్ది బలం అని చెప్పి మా లక్కీ గడికి అలాగ పెడతాను చూడండి చిన్ని తండ్రి మా గారాల తండ్రి ఇవి వద్దుట ఇంకా ఇది చెప్పాను కదా ఇందాక ప్రాసెస్ అంతా చెప్పాను కదా ఐదు కొబ్బరికాయలు పెద్ద కొబ్బరికాయలు ఐదు కొబ్బరికాయలతో చేసుకుంటే యాభై వండ్లు అయినాయి యాభై వండ్లు అయినాయి అది ఎలాగైనా ఒక వారం రోజులు పది రోజులు వచ్చేస్తాయి ఇది అయిన తర్వాత రవ్వలడ్డు చేద్దాం అనుకుంటున్నాను లడ్డు ప్రాసెస్ కూడా చూపిస్తాను అదైతే ప్రాసెస్ చూపిస్తానులే స్టవ్ మీద పెట్టి ఇది పుల్లల పొయ్యి మీద కదా చీకటి పడిపోయింది బయట కనపడలేదు లైటింగ్ ఉంది కానీ సరిపోదేమో అని చెప్పేసి నేను చూపించలేదు ఇలాగ ఇన్ని వన్లు అయినాయి మా అమ్మాయి లెక్క పెడుతుంది చూడండి అక్కడ అది పది ఉన్నాయి ఇరవై అంటుంది మా అమ్మాయి చాలా తెలివైంది అందుకని లెక్క పెట్టింది అది యాభై వన్లు అయినాయి ఓకేనా బాయ్